హలో అండి, అందరికీ నమస్తే. పన్నీర్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. అది ఎలా చేసినా పిల్లలైతే ఇష్టంగా తింటారనే చెప్పొచ్చు. ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. రోటీ, రైస్ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాము. ముందుగా ఒక టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసుకొని దానిలోకి చెక్క, లవంగం, ఇలాచి, 3 పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. దీనిలోకి ఒక 2 నుంచి 3 టమాటాలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి వేసుకోవాలి. 2 ఉల్లిపాయ కూడా వేసుకొని అల్లము, వెల్లుల్లి కూడా ఇలా వేసుకోవాలి. అన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్కి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ లేకుండా దగ్గరికి ఉడికించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్లోకి కారము, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని పన్నీర్ ముక్కల్ని కొంచెం ఇలా వేయించుకోవాలి. పన్నీర్ వేగిన తర్వాత పక్క పెట్టేసుకొని ఒక కప్పుకి పెరుగు తీసుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఇలా కలిపి పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొంచెం బటర్, ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్కి సాజీరా, 1 బిర్యానీ ఆకు వేసుకొని అవి వేగిన తర్వాత 1 టీ స్పూన్కి పసుపు, 2 టేబుల్ స్పూన్లకి కారము. కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కారం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటో ఉల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగును కూడా దీంట్లో వేసుకొని ఆ పెరుగు కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకొక గ్లాస్ వాటర్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 5-7 మినిట్స్లో మనకి ఈ మసాలా అంతా దగ్గర పడుతుందండి. ఆ టైంలో తీసి దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కసూరి మెతి వేయడం వల్ల మంచి టేస్ట్, ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కంపల్సరీ వేసుకోండి, స్కిప్ చేయకండి, లేని వాళ్ళు వదిలేసేయండి. ఈ కర్రీలోకి ఫైనల్ టచ్గా కంపల్సరీ క్రీమ్ వేసుకోవాలండి. మనం పాల మీద తీసుకున్న మీగడ కూడా బాగా బీట్ చేసుకుని వేసుకోవచ్చు. బయట మార్కెట్స్లో కూడా ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంది కదా, తెచ్చుకొని వేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల కర్రీకి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంత సింపుల్గా పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.